జహీరాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మీ ఎంపీ గారు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ప్రాంతంలో మీరు సంగమేశ్వర దేవుణ్ణి బాగా ఆరాధిస్తారు సంగమేశ్వరుడు అంటే బసవేశ్వరుడు అంటే మీ అందరికి ఆరాధ్య దైవం అట్లాంటి సంగమేశ్వరుడి పేరుతో జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉండే రైతుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ 1,06,000 ఎకరాలకి సాగునీరు బ్రహ్మాండంగా మీకు సింగూరు నీళ్లు తీసుకొచ్చి మీ బీడు భూములను తడపబోతున్నది కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన మీరందరూ జైరాబాద్ పట్టణంలో ఉండొచ్చు కానీ మీలో కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు మొగులు దిక్కు చూసి వ్యాపారం చేసే రోజుల నుంచి ఖచ్చితంగా గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే మనం మల్లన్న సాగర్ తెచ్చుకున్నామో ఆ మల్లన్న సాగర్ నుంచి సింగూరు తెచ్చి ఆ సింగూరు నుంచి బసవేశ్వర సంగమేశ్వర ద్వారా జహీరాబాద్ నారాయణ్ ఖేడ్ ఆందోల్ ఈ నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాలకి సమృద్ధిగా రెండు పంటలకు నీళ్లందించబోతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం మొన్ననే కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు రాబోయే రెండు రెండున్నర ఏళ్లలో ఆ పథకాలు కూడా పూర్తి చేసి ఈ మొత్తం జిల్లాని సంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత కూడా మాది ఈ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాల ఈ ప్రభుత్వం కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ప్రభుత్వం మా ఆడబిడ్డలకు తెలుసు గతంలో ఒక ఆడ కూతురు పెళ్లి చేయాలంటే ఎన్ని తిప్పలు పడేదో మీకు తెలుసు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరు కాదు ఇద్దరు కాదు 11-12 లక్షల మంది ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో 1,116 రూపాయలు ఒక మేనమామ గదా కట్నం పెట్టినట్టు బ్రహ్మాండంగా ఆడబిడ్డలకు కట్నం పెట్టి వాళ్ళ లగ్గం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక కళ్యాణ లక్ష్మి మాత్రమే కాదు అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే బ్రహ్మాండంగా ఈరోజు గతంలో అనేది ఒక సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడేది సర్కారు దవాఖానకు పోవాలంటే భయం అయ్యేది నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమాలలో పాటలు రాసుకున్న పరిస్థితి కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా ఆ సర్కారు దవాఖానకు పోతేనే నాకు కేసీఆర్ కిట్ వస్తుంది ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు అనే స్థాయికి చేరుకున్నాం బ్రహ్మాండంగా ఈరోజు 30% నుంచి 56%కి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగినాయంటే పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెరిగినట్టా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ బిడ్డ పుట్టిన తర్వాత బ్రహ్మాండంగా మరి ఆరోగ్య లక్ష్మి పేరిట బిడ్డకి తల్లికి బ్రహ్మాండమైన పౌష్టికాహారం పాలు గుడ్లు అవన్నీ ప్రభుత్వమే అందజేస్తున్నది ఇంకొద్దిగా పెద్ద పెరిగితే అంగన్వాడీకి పోతే బాలామృతంతో కూడిన చక్కటి ఆహారం ఇంకొద్దిగా పెద్దగైతే ప్రభుత్వ పాఠశాలకి పోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇదివరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో దొడ్డు బియ్యంతో ఆ నీళ్ల చారుతో అన్నం పెట్టేది కానీ ఈరోజు అట్లా కాదు ముఖ్యమంత్రి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో ఈరోజు పేదింటి బిడ్డల కడుపు నిండా భోజనం పెడుతున్న సంస్కారవంతమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒకటి రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ బీసీ కానీ బలహీన వర్గాల పిల్లల కోసం 5 లక్షల మంది పిల్లలకు ఈ 973 గురుకుల పాఠశాలల్లో ఒక్కో పిల్ల మీద పిల్లోడి మీద 125,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ వాళ్ళ బ్యాట్లు వాళ్ళ బూట్లు బ్యాగులు పుస్తకాలు దుప్పట్లు భోజనం అన్ని ప్రభుత్వమే సమకూర్చి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా ఆ పిల్లల్ని తయారు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ చదువుకుంటా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ చదువుతా ఇంజనీర్ అవుతా డాక్టర్ అవుతా అంటే గత 8 సంవత్సరాల్లో ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు పేదింటి బిడ్డల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో అందించింది తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఇట్లాంటి సౌలతులు లేవు నేను డిగ్రీ అయిపోయాక ఇంజనీరింగ్ అయిపోయాక ఇంకా చదువుతా వేరే దేశానికి పోతా విదేశానికి పోతా అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద విదేశీ విద్య కోసం కూడా ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లా విద్య కానీ వైద్యం కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నింటినీ కలగలిపి ముందుకు తీసుకొని పోతున్న తెలంగాణ ప్రభుత్వం ఒకనాడు ఇదే జహీరాబాద్ మున్సిపాలిటీలో కార్మికులకు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు
జీతాలు రాక మూడు మూడు నాలుగు నాలుగు నెలలు ఆ మున్సిపాలిటీ ముందు ధర్నా చేసిన రోజులు ఎక్కడ ఉండే. ఈరోజు నెల నెల టంచన్గా 12,000 రూపాయలకు తగ్గకుండా మున్సిపాలిటీలో కార్మికులకు కూడా జీతాలు ఇస్తున్నాం, మున్సిపాలిటీకి పట్టణ ప్రగతిలో నిధులు ఇస్తూ ఉన్నాం, పారిశుద్ధ్యం మంచిగా చేస్తున్నాం, చెట్ల పెంపకం మంచిగా చేస్తున్నాం, మౌలిక వసతులు బాగా చేస్తున్నాం, మంచినీళ్లు కరెంటు రోడ్లు మోరీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా 65 ఏండ్లు మాకు వదిలిపెట్టిన దరిద్రాన్ని గబ్బును మెల్లమెల్లగా కడుగుతూ ఇప్పుడిప్పుడే ఒక తవ్వకు వస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నిన్నగాక మొన్న ఒక నెల నెలన్నర కిందట ఒక పెద్ద ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చింది. వచ్చి ఆయన అంటాడు, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మాకు ఏక్ ఛాన్స్ దో హమారేకో, ఏక్ ఛాన్స్ దీజియే హమ్ తెలంగాణ కా రూహ్ బదల్ దేంగే, తెలంగాణకో సునహరా తెలంగాణ కర్ దేంగే అని చెప్పి బంగారు తెలంగాణ చేసేస్తాం, కేసీఆర్ మొత్తం చెడగొడుతున్నాడు, కేసీఆర్ ప్రభుత్వం చెడగొడుతుందని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడిపోయినారు. ఇక్కడికి వచ్చిన మా అక్కలు తమ్ముళ్ళు అన్నలు అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఒక్క ఛాన్సా? ఒక్క ఛాన్స్ కాదు, రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే, వారి నాయనమ్మ ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే, వారి నాయన రాజీవ్ గాంధీ నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత సోనియమ్మ, ఈరోజు రాహుల్ గాంధీ దాకా 5 తరాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు ఒక్క ఛాన్స్ కాదు 10 ఛాన్సులు ఇచ్చినారు. 50 ఏండ్లు వాళ్ళకు అధికారం ఇచ్చినారు మీరు. 50 ఏండ్లలో వాళ్ళకు నిజంగానే శక్తి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, సమస్యలు పరిష్కారం చేయాలి, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశమే ఉంటే ఇంకా సమస్యలు మనకెందుకు మిగిలిపోతాయి? ఇంకా మంచినీళ్లు లేని వాడకట్లు ఎందుకుంటాయి? ఇంకా మోరీలు రోడ్లు వాళ్ళన్నీ చేసిపోయి ఉంటే ఇంకా ఎందుకు మిగులుతాయి? మీరు 10 ఛాన్సులు ఇచ్చినా ఏమీ చేయనోళ్ళు మళ్ళొక్క ఛాన్స్ ఇవ్వండి, మళ్ళొక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మే ఆప్ సభీ లోగం కో ఏకీ బాత్ మే కహనా చాతా హూం, జిన్ అగర్ ఉన్కా ఉన్కే టైమ్ మే జబ్ 50 సాల్ ఉన్కో మోకా దియా గయా, అగర్ ఉన్కే మన్ మే తెలంగాణ కే వాస్తే కుచ్ మొహబ్బత్ తా, అగర్ ఉన్కే మన్ మే అగర్ సిన్సియారిటీ థా తో ఇతనే సారే మసాయిల్ హమారే లియే ఛోడ్ నహీ జాతే హో, కబ్ కా వో సుధార్ జాతా పూరా జహీరాబాద్. ఇది ఒకటే కాదు, నాకు నిజంగా వాళ్ళ మాటలు వింటే అప్పుడప్పుడు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. మన జహీరాబాద్ లాంటి పట్టణంలోనే ఒక చిన్న పిల్లోడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే ఆ చిన్నపిల్లోడు వాడికి చదువు రాలే, అన్ని లంగ దోస్తాన్లు చెడు సావాసాలు, చిన్నప్పటి నుంచే తాంబాకు నములుడు, గుట్కా దినుడు, సిగరెట్ తాగుడు, మందు కొట్టుడు, అన్ని దరిద్ర పలవాట్లు చిన్నప్పటి నుంచే ఆయన. వాడు అట్లే పెరిగి 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 పెద్దోడైండు, ఓ 18 ఏండ్లకు వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, తాగినాక ఆ తాగిన మత్తులో ఇంకా తాగాలనిపించింది వానికి, అనిపించి పైసలు లేవు. ఆయన ఏం చేసిండు, వాళ్ళ నాయన ఆడ గోడకు ప్యాంటు పెడితే ఆ ప్యాంటు జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవాడు. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, పట్టుకున్నది, చెంప మీకెళ్ళి 2 కొట్టింది. ఇక సొంత ఇంట్లో దొంగతనం కూడా చేస్తావురా నువ్వు, ఇంత దరిద్రం తయారైనవు నువ్వు అని 2 వీకింది. వాడు తాగిన మత్తుల వాడు పక్కకు రోకలు బండ ఉంటే తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు, ఆమె అక్కడనే పడ్డది, చచ్చిపోయింది. ఈ లోపల వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, అరే ఎంత పని చేస్తీవిరా, తల్లిని చంపితీవి దరిద్రుడా అని చెప్పి వాళ్ళ నాయన గట్టిగా పట్టుకొని 2 గుద్దిండు. వాడు అదే రోకలు బండ తీసుకొని మళ్ళా మరలవాడి కొట్టిండు, కొడితే తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకున్నారు ఆ పిల్లగాన్ని, పట్టుకొని తీసుకుపోయి జడ్జి గారు ముంగట్నెల పెట్టింది. ఆ జడ్జి గారు మన ఎంపీ సాబ్ లెక్క కొద్దిగా పెద్ద మనిషి, సల్లటి మనిషి, మంచోడు. ఆ జడ్జి గారు చూసిండట కిందికెళ్ళి మిద్దాకా పోరని చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్గాళ్ళని చూసిన, చాలామంది దివానాగాళ్ళని చూసిన, చాలామంది థర్డ్ క్లాస్ క్రిమినల్ గాళ్ళని కూడా చూసిన, కానీ నీ అసొంటోని చూడలేదురా, నేను సొంత తల్లిదండ్రినే చంపినవు, నీకేం శిక్ష చేయాలో నాకైతే అర్థమవుతలేదు, నాకు సమజ్ అయితే లేదు, నువ్వే చెప్పి కాలవెట్టు, నువ్వేం చెప్తే కదా చేస్తా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట తెలుసా పిల్లగాడు, అప్పటిదాకా ఇట్లా నిలబడ్డాడు రుబాబుగా, ఎగ్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. నాకు ఇక్కడ రాహుల్ గాంధీ మాటలు వింటే, ఇక్కడ గీతారెడ్డమ్మ మాటలు వింటే గట్లే అనిపిస్తాను, ఇన్ని రోజులు చంపిందేవుడు మనని వాళ్ళు కాదా? 50 ఏండ్లు ఛాన్స్ ఇస్తే అప్పుడేమో ఏమి చేయరట, కానీ ఇప్పుడు వచ్చి మాణిక్రావు ఏం చెప్తాడు, పాటిల్ ఏం చెప్తాడు, కేసీఆర్ ఏం చెప్తాడు, మరి 50 ఏండ్లు నువ్వేం చేసినావు, గుడ్డి గురాల పనులు తోమినవా? అప్పుడు ఏం చేయరట, కానీ ఇప్పుడు మళ్ళొక్క ఛాన్స్ ఇస్తే ఎక్ బార్ బంపర్ ఆఫర్ దేదో, హమ్ సబ్ కుచ్ కరదేంగే, సునైరా తెలంగాణ కరదేంగే, సబ్ కుచ్ కరదేంగే అని ఫేకుడు. ఈరోజు నేను గుర్తు చేసుకోవాలి,
ఒక్క మాణికరావు గారే కాదు మాజీ మంత్రి ఫరీదుద్దీన్ గారు కూడా మన పార్టీ ఎమ్మెల్సీగా మాజీ మంత్రిగా బ్రహ్మాండమైన సేవలు చేసిన నాయకుడు ఈ ప్రాంతానికి ఆయన కూడా ఉన్నప్పుడు కేసీఆర్ గారితో కొట్లాడేది వచ్చి అన్నా మాకు అవకాశం ఇయ్యాలి మా జైరాబాద్ ఎన్నికబడిపోయింది గతంలో పట్టించుకోలేదు సమైక్య ఆంధ్ర పరిపాలనలో మేము చేయలేకపోయినాం మీరు డబ్బులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి అంటే ఆయన మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కూడా పనిమంతులు కష్టపడే వ్యక్తులు కాబట్టి మంచి వ్యక్తులు కాబట్టి జైరాబాద్కి ఈరోజు పుష్కలంగా నిధులు వస్తూ ఉన్నాయి నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా గతంలో ఇక్కడ మంత్రులుగా పనిచేసిన వాళ్ళని అడుగుతా ఉన్నా ఆనాడు మీరు పట్టించుకొని ఉంటే ఆనాడు కనుక మీరు నిజంగా పనిచేసి ఉంటే ఇన్ని సమస్యలు జైరాబాద్లో ఇంకా ఎందుకు ఉన్నాయి 65 ఏళ్ల తర్వాత కూడా మీరు మాకు అప్పచెప్పేనాడు ఎందుకు ఇన్ని సమస్యలు ఉండే ఆలోచన చేయండి ఆత్మవిమర్శ చేసుకోండి ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు సంతోషం ఏందంటే జైరాబాద్ పట్టణంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రావాలి కాబట్టి ఇప్పుడే మీ దగ్గరే ఉన్న నిమ్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో ఒక మూడు పరిశ్రమలకి ఒకటి డిఫెన్స్ పరిశ్రమ మరొకటి ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకి భూమి పూజ చేసి మేము ఇక్కడికి వచ్చినాం ఇంకా మహీంద్రా పరిశ్రమ కూడా ఇక్కడి నుంచి పోతా ఉన్నాం వాళ్ళు కూడా 3 లక్షల ట్రాక్టర్లు ఇప్పటికి తయారు చేసినారు ఆ 3 లక్ష ట్రాక్టర్ను ఇలా విడుదల చేయబోతా ఉన్నాం మీకోసం ఒకవైపు ఉద్యోగ కల్పన మరొకవైపు మెరుగైన మౌలిక వసతుల కల్పన ఒక తదేకమైన ఎజెండాతో రైతులకు మీకు బ్రహ్మాండంగా సాగునీరు ఇంటింటికి తాగునీరు కరెంటు పేదవారికి సంక్షేమం పిల్లలకి విద్య పేదలకి మెరుగైన వైద్యం ఇట్లా ఒక స్పష్టమైన ప్రణాళిక పెట్టుకొని పనిచేస్తున్న ప్రభుత్వం ఇంకా ఎవరైనా పేదవారు మిగిలిపోతే వారి కోసం కూడా పనిచేయాలనే తపనతో చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మనమేమో పనిచేసుకుంటూ పోతున్నాం కొంతమంది మాత్రం కావాలని కులపిచ్చి మతపిచ్చి లేపి పచ్చగా ఉన్న సమాజంలో చిల్లర మల్లర మాటలు మాట్లాడి పచ్చగా ఉండే సమాజంలో అన్నదమ్ముల మధ్యలో కలిసిమెలిసి ఉండే కులాలు మతాల మధ్యన పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే 8 ఏళ్లలో తెలంగాణ ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఎదుగుతూ ఉంది అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పరిశ్రమల్లో కానీ పర్యావరణంలో కానీ వ్యవసాయంలో కానీ ఐటీలో కానీ ఈ రకంగా పట్టణ ప్రగతిలో కానీ పల్లె ప్రగతిలో కానీ ఒక ఆదర్శ నమూనాగా భారతదేశానికే ఎదుగుతూ ఉన్నది తెలంగాణ మరి ఈ పచ్చటి తెలంగాణను జైరాబాద్లో ఉండే మా సోదరులు కూడా మా సోదరీమణులు కూడా ఎక్కడికక్కడ మీరు కూడా భాగస్వాములై పట్టణ ప్రగతిలో పల్లె ప్రగతిలో ఈ మా జైరాబాద్ పట్టణాన్ని మా జైరాబాద్ నియోజకవర్గాన్ని నేను కూడా బాగు చేస్తా నా వంతు పాత్ర నేను కూడా పోషిస్తా అనే విధంగా మీరు కూడా కలిసి వచ్చి పనిచేస్తున్న ప్రభుత్వానికి పనిచేస్తున్న నాయకత్వానికి ఆశీర్వదించాలని కోరుతూ మీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఇంకో ట్యాంక్ బండ్ కూడా అడిగినారు దానికి కూడా నిధులు మంజూరు చేస్తాం దాంతోపాటు మీరు అడిగిన మంచినీళ్ళ కోసం కూడా 66 కోట్లు మంజూరు చేసి త్వరలోనే మళ్ళీ మీ మంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు కోహిర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయాలని ఎమ్మెల్యే గారు కోరుతూ ఉన్నారు ఆ గ్రామ పంచాయతీ కాల వ్యవధి పూర్తయిన తర్వాత తప్పకుండా ఆ ప్రతిపాదనను కూడా పరిశీలించి దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ